వంగవీటి మోహన్ రంగా గారి 32వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం। వారు ఎందుకు చనిపోయారో ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి। పేద ప్రజలకు మంచి జరగాలని, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, శాశ్వతంగా వాళ్ళు సొంత ఇంటికి సంపాదించుకోవాలని, బడుగు బలహీన వర్గాలు ఉన్నతంగా ఎదగాలని, రాజకీయాల్లో సామాన్యులు సైతం ఎదగాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో రాజకీయాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు। మరి వారు ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటుగా రిజిస్ట్రేషన్ చేయాలని అనేక సంవత్సరాల కిందటనే దశాబ్దాల కిందటనే పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి। దానితో పాటుగా విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలగాలి, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యల మీద వారికి పోరాడేటువంటి శక్తి రావాలనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసి విద్యార్థులను కూడా సమాజం పట్ల బాధ్యతతో మెలిగేటువంటి ఒక గొప్ప నాయకత్వాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి। అదేవిధంగా రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రజలకి సామాన్యులకు సైతం ప్రాధాన్యత ఉండాలని నిరంతరం పరితపించినటువంటి వ్యక్తి గనుకనే వారిని రోజున రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా రంగా గారిని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తూ ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నారు, కొనియాడుతూ ఉన్నారు। అటువంటి వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వాలి, అటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతికి ఒక గొప్ప గౌరవం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం। అందుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని, ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలి। ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చిన్న జిల్లాల ఏర్పాటు చేస్తుంది, ఆ ఉద్దేశంతోనే మేము కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఒక చిన్న జిల్లాకి ఏర్పాటు చేయాలి। ఆ ఏర్పాటు చేసేటువంటి పేరు తప్పనిసరిగా కృష్ణా జిల్లాది అయి ఉంటే మరింత ప్రాధాన్యత సార్థకత చేరుకుంటుంది। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా చిన్న జిల్లాల ఏర్పాటులో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టి తీరాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఆ విధంగా గనక మీరు ముందుకు సాగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం, ఈ ప్రభుత్వాన్ని కదిలిస్తామని కూడా తెలియజేస్తా। రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను తప్పనిసరిగా పాటించాలని, అదేవిధంగా వారి తనయుడు రాధాకృష్ణ గారు ఇచ్చేటువంటి సూచనలను కూడా అందరూ కూడా పాటించాలని, వారి నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో మరింత బలపరచాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను।